ఎప్పటికప్పుడు దేవుడు పలికిన మొదటి మాటను బట్టి మారు మనసు పొందాడు. అంతకుముందు అందరూ దేవుణ్ణి దూషిస్తున్నారు, నువ్వు యేసు అన్నారు కదా, నువ్వు రాజు అంటున్నారు కదా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడమని అందరూ హేళన చేస్తున్నారు. ఆ హేళన చేసే వారిలో ఈ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో గనక మనకు చూసినట్లయితే అక్కడ ఆ ఇద్దరు దొంగలు 32వ వచనంలో ఉంది, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని ముందు ఇద్దరు నిందించారు. అలానే మత్తయి సువార్తలో కూడా ఇదే వాక్యం రాయబడి ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37 నుంచి 44లో మనకి ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. ఇతడు ఆయన తలకు పైగా ఉంచిరి మరియు అక్క 44వ వచనం చదవ్వా, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగునే ఆయనను నిందించిరి. అంటే ఇద్దరు దొంగలు మొదట ఇద్దరు దొంగలు నిందించారు దేవుణ్ణి. కానీ ఎప్పుడైతే దేవుడు మొదటి మాట పలికారో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆ మాట దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు? సిలువ వేయబడి నడి ఎండలో సిలువ వేయబడి రక్తం కారుచి ఉంటే కొరడాలతో కొడుతున్న ఎంత చేస్తున్న వాళ్ళందరికీ ఏమి చెప్తున్నారంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పారు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఆ కుడివైపు దొంగ మాత్రం తన మనసును మార్చుకున్నాడు, మారు మనసును పొందాడు. ఆ ఇద్దరు దొంగల పేరు నేను చెప్పాలని అనుకుంటున్నాను. కుడివైపు దొంగ పేరు డిస్మస్, ఎడమవైపు దొంగ పేరు గెస్టాస్. ఇది మన బైబిల్ గ్రంథంలో అయితే వ్రాయబడలేదు, కానీ పేర్లు చరిత్రలో ఉన్న పుస్తకాల్లో దొరికినవి పేర్లు డిస్మస్ అండ్ గెస్టాస్. ఆ కుడివైపు దొంగ ఎప్పుడైతే దేవుడు మాటను విన్నాడో మారు మనసును పొందాడు. దేవుడు పలికిన మొదటి మాటను బట్టి మారు మనసును పొందాడు. అలాగనే దేవుని వైపును చూచాడు, దేవుని వైపును చూచి తను మారు మనసును పొందాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో కనిపిస్తుంది, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అంటే ఆయనను చూచాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో మనం మారు మనసు సంపాదించుకుంటాము. యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. మనకు రక్షణ దొరకాలంటే అది ఎవరి వలన వచ్చిందంటే అది ఒక్క మన ప్రభు అయిన మన తండ్రి అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే వస్తుంది. మనము దేవుని వైపు చూసినాడు మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది. అతనికి ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో తన మనసు తన హృదయం మొత్తం మారిపోయింది. తను పలికిన మాటలో ఎంత దీనత్వం కనిపిస్తుందో మనం ఒక్కసారి చూసినట్లయితే కనిపిస్తుంది. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. ఆ మాటలో మనకు తన మనసు కనిపిస్తుంది, తను ఎంతగా దీనంగా ప్రాధేయపడుతున్నాడో మనకు కనిపిస్తుంది. అలాగే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. అలాగే ఆ మాటలో మనకి వినయం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచున్నాను. ఏ మనసు కలిగి ఉన్నాడంటే దేన మనసు కలిగి ఉన్నాడు. అది ఎక్కడ దొరికింది అంటే అది ఒక్క దేవుని వైపు అతను చూసిన ఒక్క చూపు వలన తనకి దీనత్వం లభించింది. అలాగే విరిగి నలిగిన హృదయం కూడా లభించింది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఇప్పుడు ఆయనకి రక్షణ ఎక్కడి నుంచి లభించింది? అతనికి వచ్చిన విరిగి నలిగిన హృదయము వలనే ఆయనకి రక్షణ లభించింది. అలానే తన మాట్లాడిన మాటలు దేవుని పట్ల వినయం కనిపిస్తుంది. ఆ వినయం గురించి కూడా నేను ఒక రిఫరెన్స్ చెప్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం, ఎవని గర్భము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు
ఘనత నొందును. అతను అంతమందిలో అప్పటికప్పుడు తను పొందిన మారు మనసు వలన మాత్రమే ఆ క్షణ మాత్రంలో తను పొందిన మారు మనసు వలన మాత్రమే ఇప్పుడు ఈ ఏడు మాటల్లో దేవుడు పలికిన మాట వలన అతను ఘనత నొందుతున్నాడు. కేవలం అతను పలికిన ఒకే ఒక మాట, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అతడు ఏ రకంగా ఆ మాటను పలికాడో, దీనత్వంతో పలికాడు, విరిగి నలిగిన హృదయంతో పలికాడు, అలాగే వినయంతో పలికాడు. ఆ ఒక్క మాట వలన ఇప్పుడు మనం ఆ మాటను ధ్యానిస్తుండడం వల్ల అతను ఘనత నొందుతున్నాడు. ఆ ఎడమవైపు దొంగ మారు మనసు పొందలేదు, జరిగిందంతా చూస్తూనే ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ వింటూనే ఉన్నాడు, కానీ తనకి మారు మనసు లభించలేదు. కుడివైపు దొంగ మారాడు కాబట్టి, దేవుని వైపు చూచాడు కాబట్టి, మారు మనసు సంపాదించుకున్నాడు కాబట్టి అతను ఇప్పుడు అందరిలో ఘనత నొందుతున్నాడు. దేవుని రాజ్యం ఒకటి ఉందని కూడా అతను గ్రహించాడు. అతడు దేవుణ్ణి యేసు అని పిలుచుచున్నాడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఇతనే రక్షకుడు, ఇతని వలన మాత్రమే మనకు రక్షణ లభిస్తుందని అతను నమ్ముచున్నాడు. అదే కాక దేవుని రాజ్యం ఒకటి ఉందని కూడా అతను ఆ కొద్ది మాటలు, దేవుడి చుట్టూ జరిగిన కొంచెం సన్నివేశాన్ని బట్టి అతడు గ్రహించగలడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం, ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకున్నాం. మనం ఇటువంటి మనసును కలగాలి. అతడు ఒక్క నిమిషంలో అంత ఆలోచనను, అంత గ్రహింపును ఎలాగైతే గ్రహించి ఉన్నాడో మనం కూడా నమ్మాలి, మనం కూడా మారు మనసును పొందాలి, మనం కూడా రక్షణను తీసుకోవాలి. దేవుని రాజ్యం ఒకటి ఉందని ప్రతి ఒక్కరూ నమ్మాలి. అతడు అది నమ్మాడు కాబట్టి దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అదే మారు మనసు అంటే. కొంత సమయంలోనే దేవుణ్ణి తెలుసుకున్నాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మాడు, మారు మనసు పొందుకున్నాడు, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే దేవుడు కూడా దేవుడు మనతో మాట్లాడిన మాట, పరదేశిలో నువ్వు ఉంటావని చెప్పిన దాన్ని రక్షణ కనిపిస్తుంది. దేవుడు చివరి వరకు కూడా ఏ ఆత్మను రక్షించాలి అన్న ఆ పనిలోనే దేవుడు తిరుగుతూ ఉన్నాడు. తన 33.5 సంవత్సరములు బ్రతికింది కూడా మనం పాపులను రక్షించడానికి మాత్రమే దేవుడు మానవ రూపిగా ఇక్కడికి వచ్చారు. నోవాహు గారి సమయంలో జలప్రలయం వచ్చింది, పాపం లోకంలో బాగా ఎక్కువైపోయింది. జలప్రలయం రూపంలో దేవుడు భూమి మీదకు వచ్చాడు. జలప్రలయం వల్ల మొత్తం నాశనం అయిపోయింది, మరలా పాపం ఎక్కువైంది. పాపం ఎక్కువైంది కాబట్టి దేవుడు మానవ రూపిగా వచ్చాడు. మానవ రూపిగా వచ్చి మన మధ్యన సిలువ వేయబడ్డాడు. చివరి క్షణం వరకు పాపిని రక్షించే పనిలోనే ఉన్నాడు. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 17:4 మనం చూసినట్లయితే దేవుడు తనకు అప్పగించిన పనిపై శ్రద్ధ కలిగి ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి ఏదైతే తనకు అప్పగించాడో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. అంటే సంపూర్తిగా అంటే సిలువ మరణం పొందుతూ ఉండి కూడా ఒక ఆత్మను రక్షించగలిగాడు. మనం ఎలా ఉన్నాం? మనము ఎన్ని ఆత్మలను రక్షించగలుగుతున్నాం? మనం అందరం రక్షణ తీసుకున్నాం. మనం రేపు 3వ సారి దేవుడు వస్తాడు, భూలోకానికి వస్తాడు. 2వ రాకడ అనేది ఒకటి ఉంది, అది మనందరం తెలిసిన వాళ్ళమే. ఆ 2వ రాకడ వచ్చినప్పుడు, ఇప్పుడు 2వసారి దేవుడు కిందకి నరమానవుడిగా వచ్చినప్పుడు దీనత్వంగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు, క్షమాపణ గుణం కలిగి వచ్చాడు. కానీ 3వసారి ఎప్పుడైతే దేవుడు 2వ రాకడలో వస్తాడో, వచ్చినప్పుడు క్షమాపణ ఉండదు, దీనత్వం ఉండదు, సాత్వికం ఉండదు, ఏమీ ఉండవు. ఎవరైతే దేవుని నామంలో మారు మనసు పొంది రక్షణ పొంది ఉంటారో వారు మాత్రమే పరలోకానికి చేర్చబడతారు. ఎవరైతే రక్షణ తీసుకోకుండా ఉంటారో వారు నిత్య నరకానికి బందీలు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, మనం ఒక్కరమే మందిరానికి రావటం కాదు, మన కుటుంబం రావాలి, మన బిడ్డలు రావాలి, మన తోటివారు, మన రక్త సంబంధికులు, ప్రతి ఒక్కరూ రక్షణను అనుభవించాలి. రక్షణ ఆనందం లేనిది మన పరలోకానికి చేరలేము. ఒక్కసారి కనుక చూసినట్లయితే దావీదు చెప్తున్నాడు కీర్తన గ్రంథం 96:2 కనుక చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 96:2 యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము
ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. మరి మారు మనసు పొంది ఉన్నాం, రక్షణ తీసుకొని ఉన్నాం. మనం ప్రతి ఒక్కరోజు దేవుని రక్షణ గురించి కనీసం ఒక్కరితోనైనా మనం చెప్పాలి. ఒక్క మనం రెండో రాకడ ఎప్పుడైతే వచ్చిందో ఆ రెండో రాకడలో మనం ఎత్తబడే లోపు కనీసం ఒకటి రెండు ఆత్మలైనా మనం రక్షించగలిగినట్లయితే మనం వారిని నశించిపోతున్న వారిని రక్షించినందుకు దేవుడు మనకి పరలోకంలో ఘనత ఇస్తాడు. అలాగే దావీదు మహారాజు చెప్తున్నాడు కీర్తనల గ్రంథం 119:46 కనుక చూసినట్లయితే, సిగ్గుపడక రాజుల ఎదుటను నీ శాసనములను గుర్చి నేను మాట్లాడేదను. అమ్మో మనం వాళ్ళకి చెప్తే ముందు నీది నువ్వు చూసుకోమ్మా, నువ్వు ముందు నీ కుటుంబం చూసుకోమ్మా అని అంటారని మనం ఎప్పుడు మనం అలాగ ఆలోచించకూడదు. దేవుని నామంలో కనుక మనం అవమానపరచగడితే అది మనకు ఘనతే, అది మనకు ఆ ఘనతే మనల్ని పరలోకానికి చేర్చిద్ది. దావీదు ప్రవక్త ఏమని చెప్తున్నాడు, నీ రాజుల ఎదుట నీ శాసనాల గురించి నేను చెప్తాను అంటున్నాడు. అలాగే నలుగురిలో నేను నీ మాటలను నేను వివరిస్తాను అంటున్నాడు. నా నోరు నేను కీర్తనల గ్రంథం 40:9 చెప్తున్నాడు, నా నోరు నేను మూసుకొనక నీ గురించి నేను ప్రకటిస్తానని చెప్తున్నాడు. అలాంటి మనం అలాగ ఉండాలి, ఆ ప్రవక్తల దారిలో మనం నడవగలగాలి. మనం మన కుటుంబం మొత్తం పరలోకానికి వెళ్ళాలి. దేవుడు మూడో రాకళ్ళలో వచ్చినప్పుడు మాత్రం మనము మన కుటుంబం మన రక్త సంబంధికులు ప్రతి ఒక్కరం మనం వెళ్ళగలగాలి. అలాగే ఎడం వైపు దొంగను కనుక మనం చూసామంటే తను పాపంలోనే చనిపోయాడు. ఎందుకంటే చివరి వరకు తన ప్రాణం విడిచే వరకు కూడా తను మారు మనసు పొందలేదు. కానీ కుడివైపు దొంగ పాపానికి చనిపోయాడు, అంటే పాపం వల్ల చనిపోయాడు కానీ పరలోకం చేర్చగలిగాడు. కానీ మూడో వారు సిలువలో మరణించిన వారు మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు పాపం కొరకు చనిపోయారు. ఎందుకంటే యోహాను గారు యోహాను సువార్త 1:29 ఏమని చెప్పాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలు మోసుకొని పోవటానికి మాత్రమే దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. కుడివైపు దొంగలాగా ఉన్నామా మనం, ఎడంవైపు దొంగలాగా ఉన్నామా అని మనం ఒక్కసారి మనల్ని మనం తేరి చూచుకోవాలి. మనం ఎప్పుడు కుడివైపు దొంగ నడిచినట్లుగానే నడవాలి. అప్పటి వరకు తను బందిపోడు దొంగే, అప్పటి వరకు తను పాపాలు చేశాడు, అప్పటి వరకు తను పాపంలోనే బ్రతికాడు. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, దేవుని నమ్మాడో, దేవునికి రాజ్యం ఉందని తెలుసుకున్నాడో, అప్పటికప్పుడు తను మారు మనసును పొందాడు, పరలోకానికి స్థానం సంపాదించుకున్నాడు. మనము అలాగనే ఉండాలి. ఎడంవైపు దొంగలాగా ఎప్పటికీ మనం ఉండకూడదు. దేవుడు చెప్పిన ఈ రెండో మాటలో అర్థం ఏంటంటే, తను యెషయా గ్రంథంలో గనక ప్రవచనము నెరవేర్చడానికి మాత్రమే ఇది జరిగింది. యెషయా గ్రంథం 53:12 కనుక మనం చూసినట్లయితే, దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యము అంతకుముందు ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఎలాగైతే ప్రవచించారో ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చడం మాత్రమే జరిగింది. యెషయా గ్రంథం 53:12 కనుక చూసినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, మృతులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విమాభగించుకొనెను, ఏలయనగా